గోవి గ్రామంలో వైసీపీ విజయ కేంద్రం ఎగరవేసింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని తెలిపిన సర్పంచ్ అభ్యర్థి. కర్నూల్ జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలంలోని తోవి గ్రామంలో వైసీపీ విజయ కేతనం ఎగరవేసింది. నాలుగు సార్లు ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన వారికే గ్రామస్థులు సర్పంచ్ పదవిని కట్టబెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని సర్పంచ్ గిత్తర్ నరసప్ప అన్నారు. ఈసారి హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో మా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిన గ్రామస్థులకు జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు లక్ష్మణ, ఉప సర్పంచ్ జయరాం, ఎల్లప్ప, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికి మేము రుణపడి ఉంటామని మా గ్రామస్తులందరి అభిప్రాయంతో నాలుగోసారి కూడా నాలుగు కాళ్ళు కురిచిపోయిన స్థానానికి ఇచ్చినందుకు వాళ్ళకి ఎప్పటికి రుణపడి ఉంటామని ఈ ఊరు ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటామని వాళ్ళు తోడుగా అండగా అన్నదమ్ములుగా అనుబంధంగా ఎప్పటికి వాళ్ళు చూసుకుంటామని మా ఇంట తిరిగిన వాళ్ళకి తోడుగా ఎప్పటికి వాళ్ళు గుండెలో ఉంటామని అందరికీ తెలియజేసుగా పార్టీ కార్యకర్తలకి మా అభిమానం ఉన్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా చాలా అవినీతి చేసిన పార్టీ అంటే టీడీపీ పార్టీ ప్రతిపక్ష నాయకులా ఉండ కూడా 11 మంది ఏజెంట్లు కూర్చున్నా కూడా 8 ఓట్లు వేసుకున్నందుకు సిగ్గు లేదు వాళ్ళకి. మా ముందర మాట్లాడడానికి సిగ్గు శరణం లేకుంటేనే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుగా అంత పలకబడని పార్టీని 4 ఓట్లు వేసుకున్నాడు ఒక రౌండ్కి, 2 రౌండ్కి ఒక 4 ఓట్లు వేసుకున్నాడు. అది ఏమైనా చాలా సిగ్గు చేటుగా వాళ్ళకు ఉండాలని ఈ మండలంలో ఎక్కడ చూడలేదు. మా విలేజ్ అంతా అవమానం జరిగిన పార్టీ లేదు. మన రాష్ట్రంలోనే ఇది ఒక పెద్ద ఇంత, 8 ఓట్లు పడినాయి. మన రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు ఈ విధంగా. ఇటువంటి నాయకులు ఉన్నాక చంద్రబాబు నాయుడు పార్టీని చాలా వెనుకబడి చేసినారు. ఇటువంటి పార్టీ కార్యకర్తలు ఉండగా టీడీపీ గ్రామ ప్రజలకు నా నాలుగతూరి నన్ను గెలిపించిన వాళ్ళకు నా తూర్పు ప్రజలకి రుణపడి ఉంటాను. ఆ రుణపడిని ఆ రుణం తీసుకోవాలంటే నేను ఇప్పుడు గెలిచిన తర్వాత నేను ఏమేమి చేయాలనేదే ఊళ్ళో నాకు అన్ని తెలిసినావు. వాళ్ళకి నీళ్ళ ఇబ్బంది ఉంది, నీళ్ళు చాలా కష్టాలు ఉండవు. కొంతమంది రోడ్లు లేవు, కొంతమందికి స్థలాలు రాలేదు, కొన్ని స్థలాలు ఇప్పేయాలని మధ్య మరి ఇంకో కొంతమంది ఇండ్లు లేక స్థలం ఉండి ఇండ్లు లేక మళ్ళీ ఇండ్లే కట్టేయాలని మా ఎమ్మెల్యే సహకారం వల్ల మా ఎమ్మెల్యేకి మాట్లాడేకలిసి మా ఎమ్మెల్యే మళ్ళీ ఇవన్నీ పథకాలు తీసుకొచ్చి నా ఊరు ప్రజలకి నన్ను మా ఎమ్మెల్యే తరఫున ప్రజలకు చేతనమడంగా నేను పని చేయాలనుకు అనుకున్నా. గ్రామ ప్రజల వల్ల నా రుణం వల్ల నా రుణం తీసుకోవాలనుకున్నాను ప్రజలకి. అందువల్ల మండలిలో మండలిలో సర్కూర్లు కావాలి నాకు. ఇవన్నీ అభివృద్ధి చేయాలంటే మా ఎమ్మెల్యే సహకారం కావాలా, మా మండలి సహకారం కావాలా. అలాగే అలాగా మా గ్రామ ప్రజలు సహకారం ఉంటే ఇంకా ముందుకు వెళ్తామని నేను మనం చేస్తున్నాను. రాబోయే రోజులు నువ్వు ఏమేమి చేయాలనుకున్నావు ఊరి కోసం? నేను రాబోయే రోజుకి నేనేం చేసే రోజు చేయాలనుకున్నాను. చాలా మంది నీళ్ళు చాలా ఇబ్బంది ఉంది. ఒక ట్యాంక్ ఉంది, ఒక ట్యాంక్ సవాలం లేదు. మళ్ళీ ఇంకొక ట్యాంక్ వేయాలని మా ఎమ్మెల్యే గారు కూడా అడిగినాము, ఇస్తానని చెప్పినాడు. అది చేసిన తర్వాత నీళ్ళ సమస్య చేసిన తర్వాత మిగతా చేసే రోడ్లు, డ్రైనేజ్లు, మళ్ళీ మిగతా ఏమేముండో స్థలాలు, పట్టాలు, వీధి లైట్లు ఇవన్నీ ఏమేముండో అన్నీ నేను చేయాలని అనుకో ఉద్దేశిస్తున్నాము. ఈ ప్రజల చిన్న తీర్పు కోసం నేను 5 సంవత్సరాలు వాళ్ళ కోసం కష్టపడి చేస్తాను. ఇక వాళ్ళకి రుణపడి ఉన్నాను కదా, 5 సంవత్సరాలు వరకు రుణం తీసుకుంటాను నన్ను. ఇదే మాదిరిగా మళ్ళీ మా ఎమ్మెల్యే సహకారం నాకు కావాలని కోరుతున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000775-1751 మరియు 9000
0042525.